కథా చూసానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ అందే స్వామి గారు రాసిన ఆత్మీయత కథలో నుంచి రెండో భాగం విందాం బాబాయ్ని తొందరగా తీసుకురమ్మని పాలేర్ని జానకమ్మ గారు బాబాయ్ వాళ్ళ ఊరు పంపింది ఏం మళ్ళా భార్యాభర్తలు ఏమన్నా కీచులాడుకున్నారా అని అడిగాడు అటువంటిదేమీ లేదండి ఎందుకో మిమ్మల్ని దబ్బుని పిలుచుకురమ్మన్నారు అన్నాడు ఆ పర్ణ ఇద్దరం ఇంటికి వచ్చాం నాకు చూస్తే తొందర పనులున్నవి ఉన్నవి మాగాని ఎరువు వేయాలి అదన్నీగాక ఆ సంవత్సరం మిరపతోటకి తెగులు పడ్డది గుంటూరు వెళ్ళి మందు తెచ్చి చల్లాలి ఇవన్నీ మా వాళ్ళకి తెలియవు నేను చేయవలసిందే అయినా ఎందుకు పిలిపించారో అన్న ఆదుర్దా కొద్దీ ఈ పనులు ఆపుకొని భోజనాలు కానిచ్చి ఇద్దరం బయలుదేరాం పొద్దున వర్షం పడటం వల్ల దారంతా బురదగా ఉంది కొంత దూరం వెళ్ళాక మళ్ళీ వాన పట్టుకుంది ఎండకు ఎండి వానకు తడిసి మా శరీరాలు చావ తేలినాయి ఇటువంటి వానలు ఏమి లెక్క వానలోనే ప్రయాణం సాగించాం వడ్లపూడి చేరేసరికి వాన వెలిసింది అక్కడ కాలువ దాటాలి ఊరిన ఆనుకుని ఉన్న కాలువ దగ్గరికి వచ్చాం బల్లకట్టు ఆ ధరిన ఉన్నది తడిసిన బట్టలు పిండుకొని బల్లకట్టు కోసం కాలువ కట్టు మీద నిరీక్షిస్తున్నాం మాతో పాటు నలుగురు ఐదుగురు బల్లకట్టు కోసం వేచి ఉన్నారు అవతల ఒడ్డు నుంచి బల్లకట్టు జనాన్ని ఎక్కించుకొని కదిలింది జనం పిక్కట బిర్రు ఉన్నారు అందులో ఎవరో బైరాగి వెంట ఒక కుక్కతో కూడా బల్లకట్టు ఎక్కాడు ఇంకా ఎవరో రెండు మేకలను కూడా ఎక్కించారు బల్లకట్టు మధ్యకు వచ్చేసరికి ఎట్లా పడ్డదో గానీ ఎవరో పిల్ల కాలంలో పడ్డది పడి మునకలు వేస్తూ కొట్టుకెళ్తున్నది అందులో ఎక్కిన జనమంతా గల్లంతుగా ఆహాకారాలు చేయటం మొదలుపెట్టారు ఆ పిల్ల తల్లో ఎవరో శోకాలు పెట్టడం మొదలుపెట్టింది అంతా చూస్తున్నారే కానీ ఆ పిల్లని రక్షించడానికి ఎవ్వరూ సాహసించలేదు అందులో కాలం నిండుగా పారుతుంది పిల్ల పది గజాల దూరం కొట్టుకెళ్ళింది నాకు ఈత వచ్చు చిన్నప్పుడు పిల్లలమంతా పందాలు వేసుకొని మా చెరువులో ఈదేవాళ్ళం ఆ పర్న నేను వెనక ముందు చూడకుండా నీటిలో ఉరికి ఈదుకుంటూ ఆ పిల్లను ఒడ్డుకు తీసుకొచ్చాను ఇంతలో బలకట్టు కూడా యువతల ఒడ్డుకు చేరింది ఆ పిల్ల తల్లి ఏడుస్తూ మా దగ్గరికి వచ్చింది ఆ పిల్ల తల్లి ఏడుస్తూ మా దగ్గరికి వచ్చింది మీ బిడ్డకి ఏం పర్వాలేదు ఎడవబోకమ్మా అని చెప్పాను మా చుట్టూ అంతా మూగారు వెంటనే తీయటం వల్ల పిల్ల నీళ్ళు కూడా ఎక్కువ తాగలేదు పోవటం వల్ల ఐదు నిమిషాల వరకు పలకలేదు తర్వాత కళ్ళు విప్పి చూసి లేచి కూర్చుంది అప్పుడు ఆ తల్లి పడ్డ సంతోషానికి మేరలేదు వాళ్ళది పెరపాలమట పెనమాక పుట్టింటికి చూచి రావటానికి వెళ్ళిందంట నగలు అవి ఎవరో కలవాళ్ళులానే ఉన్నారు పిల్లకు ఎనిమిది తొమ్మిదేళ్ళు ఉంటాయి ఆమెకు ఈ పిల్ల ఒక్కతే సంతానమట ఈ వల్ల మా బిడ్డ బ్రతికింది నాయన అని తల్లి ఎంతో దూరం నన్ను పొగిడింది కుక్కను ఎక్కించినందుకు బలకట్టువాణ్ణి ఎక్కినందుకు బైరాగివాణ్ణి తలో మాట అన్నారు అసలు ఏం జరిగిందంటే బలకట్టు కొంత దూరం వచ్చేసరికి కుక్క బైరాగి చేతిలో తాడు గుంజుకుని మేకల మీదకు దూకిందట కుక్క తమను ఎక్కడ కరుస్తుందోనని జనం అంతా ఒత్తికించుకున్నారట అసలు బల్లకట్టే మునిగిపోవలసింది కాస్తలో ప్రమాదం తప్పిందని అందరూ సంతోషించారు బిడ్డ లేచి కూర్చోగానే తల్లి ట్రంకు పెట్టి తీసి పొడి బట్టలు కట్టి కాల ఒడ్డున ప్రయాణికుల కోసం వేచి ఉన్న గుర్రప్పండిని మాట్లాడుకుని వెళ్ళిపోయారు నా వెంట వచ్చిన పాలేరు నేను బల్లకట్టెక్కి అవతల ఒడ్డుకు చేరుకుని సాయంత్రానికి పెదపాలం చేరాం మేము వెళ్ళేసరికి హాల్లో జానకమ్మ పెసలుబాగు చేస్తున్నది రామకోటే లేడు ఆమె ముఖం చిన్నబోయి ఉన్నది మనిషి ఏమీ లేదు నన్ను చూసి ఆమె లేచి కాళ్ళకు నీళ్లు తెచ్చిచ్చింది నేను కాళ్ళు కడుక్కున్న తర్వాత మంచం వేసి నన్ను కూర్చోబెట్టి ఆమె చెప్పింది ఈయన లేనిపోని కక్షలు తెచ్చిపెట్టుకున్నాడు బాబాయ్ మాగానికి నీళ్లు పెట్టడంలో తగాదాలు వచ్చి మా పాలేరు అవతల వాళ్ళ పాలేరు కొట్టుకున్నారు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే తర్వాత ఈయన వెళ్ళి సర్దారట కూడా ముందు వాళ్ళ పాలేరే మా పాలేరును కొట్టాడట తర్వాత ఇద్దరూ కొట్టుకున్నారు ఇద్దరికీ దెబ్బలు తగిలినాయి అవతల వాళ్ళు ఏం చేశారు ఈయన్ని ఈ పాలేరిని కలిపి ఛార్జీ పెట్టారు తర్వాత ఈయన వాళ్ళ నలుగురు అన్నదమ్ముల్ని పాలేరుని కలిపి ఛార్జీ పెట్టాడు అంతా నానా గొడవగా ఉన్నది ఈ చార్జీలు పాడు ఎప్పుడూ ఎరగం బాబాయ్ అవతల గోరంట్ల వాళ్ళు సామాన్యులు కారు నలుగురు అన్నదమ్ములు అంగబలం అర్ధబలం కలవాళ్ళు వాళ్ళంటే గ్రామంలో అంతా దడుస్తారు వాళ్ళు అసలే కక్ష మనుషులు వెనక ముందు లేకుండా దేనికైనా సిద్ధపడే రకం కొట్లాట్లు జరుగుతాయని ఊరంతా పుకారుగా ఉన్నది బాబాయ్ ఈయన రేతనక పగలనక ఎప్పుడు పడితే అప్పుడు పొలం నుండి వస్తూ ఉంటాడు వాళ్ళు ఎప్పుడేం చేస్తారు అని నాకు భయంగా ఉన్నది రాత్రిళ్ళు పట్టడం లేదు బాబాయ్ అని చెప్పింది నేను వాళ్ళకంటే ధనవంతుణ్ణి కాదు వాళ్ళకంటే పలుకుబడి కలవాడిని కాదు ఈ తగాద తీర్చడం నా వలన ఏమవుతుందని నన్ను పిలిపించినట్టు పిచ్చి జానకమ్మ ఆమెకు నా ఎందున్న ప్రేమ అటువంటిది అప్పుడు నేను అట్లయితే కక్షలు లేకుండా రాజీ పడటం మంచి పనమ్మా అన్నాడు ఇంతలో రామకోటయ్య గారు వచ్చారు ఏమిటండి ఈ తగాదాలు ఛార్జీల దాకా వచ్చింది అన్నాను రానివ్వండి ఏం చేస్తాం ముందు వాళ్ళ పాలేరే దెబ్బలాటకు దిగాడు తర్వాత కలబడ్డారనుకోండి దెబ్బలు మా పాలేరుకే ఎక్కువ తగిలినాయి మేము ముందు ఛార్జీ పెట్టవలసింది పెట్టకుండా ఊరుకుంటే వాళ్ళే ఛార్జీ పెట్టారు తర్వాత మేము పెట్టాం నిజానిజాలు కోర్టులో తేలతాయి అన్నాడు రామకోటయ్య గారు ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో కోర్టు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకు చెవులే కానీ కళ్ళు లేవు చెప్పింది వినటమే కానీ జరిగింది వాళ్ళు చూడరు కదా ఈ కక్షలన్నీ దేనికి కానీ రాజీ పడండి అని చెప్పాను వాళ్ళు అసలే మంచివాళ్ళు కాదు వాళ్ళతో మనకు తగాదాలు దేనికి రాజీ పడండి అని వాపోయింది జానకమ్మ మనమేం తగాదా కూర్చున్నామా ముందు తగాదాకు కాల్దు వింది వాళ్ళు కానీ వ్యధవలు నన్నేం చేస్తారో చూస్తాను నేను మాత్రం చస్తే చస్తేవాళ్ళను రాజీ అని ప్రాధేయపడను అని రామకోటయ్య గారు చావిట్లోకి వెళ్ళిపోయాడు ఇదేదో రాజీ చేయకపోతే కక్షలు పెరిగి కొంపలు అంటుకుంటాయి బాబాయ్ అంతా పుల్లలు వేసేవాళ్లే కానీ తగాదా సర్దేవాళ్ళు ఒక్కళ్ళు కనిపించడం లేదు అయినా వాళ్లకు మా మీద ఈ కేసు రావటం సంతోషంగా ఉంది మేము పచ్చగా ఉండిపోయామని అసలే మేమంటే వాళ్ళకు సరిపడదు నువ్వు కాకపోతే మాకెవరు బాబాయ్ నువ్వు నిలబడి ఎట్లాగో రాజీ చేయాలి అని కంటతడి పెట్టింది జానకమ్మ ఆ గ్రామంలో పలుకుబడి గలవాడు మునసు గారు ఆయన పేరు గోపాలకృష్ణయ్య గారు ఈలోగా ఒకసారి ఏదో విషయంలో ఆయనతో మాట్లాడాను మర్నాడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని రామకోటయ్య గారికి పరిచితుడైన పొరిగింటి ఆశామిని తోడు తీసుకొని గోపాలకృష్ణయ్య గారింటికి వెళ్ళాను మేము వెళ్ళేసరికి ఆయన వీధర్గు మీద దంతధావనం చేసి అప్పుడే ఇంట్లోకి వెళుతున్నాడు మేము వసారాలో బల మీద కూర్చున్నాం ఆయన బట్టలు వేసుకొని ఏం పని మీద వచ్చారని అడిగాడు ఇట్లా వీళ్ళు ఛార్జీలు పెట్టుకున్న సంగతి చెప్పి మేము రామకోటయ్య గారి తాలూకా వాళ్ళం మీరు పూనుకొని తగాదాలు లేకుండా రాజీ చేయవలసిందని కోరాను మునసూబ్ గారు నేను చెప్పిందంతా విని వీళ్ళు ఛార్జీలు పెట్టుకున్న సంగతి నేను విన్నాను మీరు రాజీ చేయమనటం బాగానే ఉంది కానీ అవతల గోరంట్ల వాళ్ళు పెడసరం మనుషులు చెప్తే వినే బాపతు కాదు అయినా పిలిపించి చెప్పి చూస్తాను ఇప్పుడు పని మీద వెళ్తున్నాను సాయంత్రం పిలిపించి మాట్లాడతాను మీరు రేపు ఉదయం రావాల్సిందని చెప్పాడు ఆ మర్నాడు ఉదయం మళ్ళీ మేమిద్దరం మనసుబు ఇంటికి వెళ్ళాం ఆయన మమ్మల్ని చూడడంతోనే నేను ముందే చెప్పలేదటయ్యా వినే రకం కాదని రాజీ మాట ఎత్తేసరికి వాళ్ళు మా పాలేరును చితగగొట్టి పైగా ఏమి ఎరగని మా అన్నదమ్ములు నలుగురిని కలిపి చార్జీ పెట్టాడు కానివ్వండి ఎంతవరకు పోద్దో చూద్దామని దీర్ఘాలు తీశారు తగాదాలు దేనికని ఎంతో దూరం చెప్పాను వాడు వినలేదు అని చెప్పాడు మేము చేసేది లేక తిరిగి వచ్చి జానకముతో ఆ విషయం చెప్పాం ఆమె చింతకు లేదు గ్రామంలో కూడా ఇద్దరు ముగ్గురు వాళ్ళతో తగాదా పెట్టుకోవటం మంచిది కాదని నాకు చెప్పారు వాళ్ళు మున్సుగారి మాట కూడా వినలేదు ఇది ఏ విధంగా రాజీ అవుతుందా అన్న ఆందోళనే పట్టుకుంది నాకు ఆ సాయంత్రం ఒకళ్ళతో ఈ విషయమే మాట్లాడి పై వీధి నుంచి వస్తున్నాను దారిలో ఒక స్త్రీ కనబడి నన్ను పలకరించింది ఆమె నేను గుర్తుపట్టలేదు నా ధ్యాసలోనే నేనున్నాను ఆమె తన వెంటనున్న పిల్లతో తాతయ్యకు నమస్కారం చేయమ్మా అంటూ మర్చిపోయావా చిన్నయ్యా మొన్న కాలువల పడ్డా ఈ పిల్ల ప్రాణాలు కాపాడావు నువ్వు ఉండబట్టి మా బిడ్డ మాకు దక్కింది అన్నది అప్పుడు నేను క్షేమంగా ఉన్నారమ్మా అదే సంతోషం అన్నాను ఆమె మా ఇంటికి రా చిన్నయ్యా అంటూ నన్ను వెంట పెట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది ఆశ్చర్యం అది రామకోటయ్య గారి పైన ఛార్జీ పెట్టిన గోరంట్ల వారి ఇల్లు ఇన్నాళ్ళు బట్టి ఆ గ్రామం కొట్టిన పిండిలా వస్తూ పోతూ ఉండటంలో ఏ ఇల్లు ఎవరిదో నాకు తెలుసు వాళ్ళది పెద్ద భవంతి ఆమె లోనికి తీసుకువెళ్ళి కుర్చీ వేసి ఎంతో మర్యాద చేసింది వాళ్ళ అన్నదమ్ముల్లో ఎన్నో వాడో గాని ఆమె భర్త భర్తకామాలు ఆమె ఆయనతో మన మన అమ్మాయి కాలంలో పడ్డప్పుడు తీసి కాపాడింది ఈయనగారే దేవుళ్ళ అడ్డుపడ్డాడంటూ నన్ను ఆయనకు పరిచయం చేసింది అప్పటి నా సంతోషానికి మేరలేదు ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు వీళ్ళతో కలిగిన ఈ స్నేహానికి నాకు పెన్నిధి దొరికినట్లయింది ఆయన గారు ఆప్యాయంగా నన్ను స్వగ్రామం ఏదండి ఈ ఊళ్ళో బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు మాది కాజా మీ ఊళ్ళో రామకోటయ్య గారు మా అల్లుడేనండి అని బదులు చెప్పాను ఓహో అట్లాగా అని ఆయన మందహాసం చేశాడు ఏదో మీరు మీరు ఛార్జీలు పెట్టుకున్నారట ఇప్పుడు మనం ఆప్తులం అయ్యాము ఇక మీకు మాకు తగాద ఏంటండి అన్నాను ఆయన నవ్వి మా అందరినీ కలిపి ఛార్జీ పెట్టాడు కదండి మీ అల్లుడు అన్నాడు అదే నేను చెప్పేది ఇది వరలో జరిగింది ఏదో జరిగిపోయింది అనుకోండి ఈ స్నేహంలో ఇప్పుడు మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా చర్య తీసుకోగలం మీ మీద మేము తీసుకోలేము మా మీద మీరు తీసుకోలేరు అన్నాను చెన్నయ్య గారికి మనకు తగాద ఏమిటండి లేకపోతే అన్నది ఆ ఇల్లాలు భర్తతో రాజీ అయిపోయింది ఆయన ఇంట్లో ఉన్న తమ్ముడిని వారికి మనకు ఎందుకు వచ్చిన తగాదాలరా మన ఛార్జీ ఎత్తివేయండి అని చెప్పి నాతో మీరు కూడా మీ అల్లుడితో తన ఛార్జీ ఎత్తివేయమని చెప్పండి అని చెప్పాడు అప్పటికి నా గుండె తేలిక పడ్డది ఆమె ఆ పూట మా ఇంట్లో భోజనం చేస్తే కానీ వీల్లేదని పట్టుపట్టింది ఆయన గారు కూడా రానివ్వలేదు ఆ పూట అక్కడ తృప్తిగా భోజనం చేసి సంతోషంగా బయటపడ్డాను ఇంటికి వచ్చి జానకంతో రాజీ చేసొచ్చానమ్మా అని ఈ కథ అంతా చెప్పేసరికి ఆమె ఆనంద ఆ మర్నాడే ఇంటికి తిరిగి వచ్చి ఆగిపోయిన పనులు చూసుకున్నాను కొన్ని సంవత్సరాలు గడిచిపోయినవి పెదపాలు నాకు కొట్టిన పిండైంది ఇన్నాళ్ళ బట్టి మేము అక్కడికి వెళ్ళటం వాళ్ళు ఇక్కడికి రావటం యథాప్రకారం జరుగుతూనే ఉన్నది కానైతే మా ఇంట్లో ఒకళ్ళకు ఒకళ్ళు సరిపడటం లేదు అంతా ఉత్పత్తులు మారే సంసారం అయింది ఆడవాళ్ళు ఏ కాస్త పని దగ్గర ఉత్పత్తులు పడి తగులాడుకోవటం పోని ఆడవాళ్ళు అయితే ఎట్లయినా సరిపెట్టుకోవచ్చు అని మగవాళ్ళకు కూడా వ్యాపించింది వాళ్ళు కూడా వంతులు పడచొచ్చారు ఒకళ్ళ మాట ఒకళ్ళ మాటకు కలవటం లేదు పోరు నష్టం లాభం అన్నారు వాళ్లకు మాట కలవటం వల్ల పనంతా కుంటైపోతున్నది రోజున గుంటూరు సరుకులు తీసుకెళ్లేటందుకు బాడుగు వచ్చింది నేను ఎవరిని వెళ్ళమన్నా వాడెళ్తాడని వీడు వీ వీడెళ్తాడని వాడు వంతులు పడి ఆఖరికి ఎవ్వరూ వెళ్ళలేదు పొలం పనుల్లో కూడా ఇట్లానే వంతులు పడజొచ్చారు నేను చేనుకెళ్ళేటందుకు పెద్దవాడిని అయిపోయాను ఇప్పుడు నాకు డెబ్భై ఏళ్ళు దాటినాయి ఓపిక ఉడిగిపోయింది వెనకటిలాగా చాకరీ చేయలేను ఇదంతా ఎందుకని నేను ఎవ్వరు సోలడు వాళ్ళకు పోసా మాది ఐదు గదుల ఇల్లు రెండేసి గదుల్లో పెద్దవాడు రెండోవాడు చివరి గదిలో ముసలివాళ్ళం మేమిద్దరం ఉన్నాం మూడోవాడి ఇంటి ప్రక్క ఖాళీ స్థలంలో ఉమ్మడి మీదనే ఇల్లు వేసుకుని ఉంటున్నాడు ఉన్న ఆస్తుల ఇల్లు మాత్రమే ఉన్న ఎకరం పొలం మూడోవాడి పెళ్ళికి అయిన అప్పుకు తర్వాత వాళ్ళ ఉప్పత్తులు పడి సరిగా పనిచేయకపోవటం వల్ల ఆయన బాకీకి సరిపోయింది పొలం అమ్మి వాళ్ళకి సరిపెట్టేశాం వాళ్ళు వేర్లు పడటంతోనే శ్రద్ధగా ఒకళ్ళకంటే ఒకళ్ళు పోటీలు పడి పనులు చేసుకోవటం మొదలుపెట్టారు వరకు పాలికి చేస్తున్న పొలం పెద్దవాడు రెండోవాడు చేరి తీసుకుని చేస్తున్నారు ఆ పొలం కాకుండా ఇంకా చెరికాస్త పొలం కూడా కౌలుకు తీసుకుని చేసుకుంటున్నారు మూడోవాడు వ్యవసాయం లేకుండా నంబూరు మిల్లులో అరవై రూపాయల జీతం మీద నౌకరుగా చేరాడు వాళ్ళు అట్లా సంసారం నడుపుకోవటమే సంతోషమే కానీ మా ముసలి వాళ్ళ సంగతి వాళ్ళకేం పట్టలేదు అయ్యో వీళ్ళు ఎట్లా జీవిస్తారా అన్న ఆలోచన కూడా వాళ్ళకు కలగలేదు బండి ఎడ్లు పెద్దవాడు ఖండించుకున్నాడు గేదెను మాత్రం మాకు వదిలేరు ఎడ్ల సిగమార్లు మోకులు నొలకేనటం మొదలైన చిన్న చిన్న పనులు చేసుకుని మేమిద్దరం కాలం వెళ్లబుచ్చుతున్నాం ఆ రోజు నా జోరును వాన గురుస్తుంది బయటికి వెళ్ళేటందుకు వీలు లేకపోయింది నా భార్య రెండో వాడి ఇంటికి వెళ్ళి కోడల్ని తవ్వడి గింజలు బదులు ఇవ్వమని అన్నదట అయ్యో మా దగ్గర ఎక్కడున్నాయి మాకే వాళ్ళ గింజలు లేవంటూ అవతలకు వెళ్ళి ప్రేమగల కొడుకుల దగ్గర తెచ్చుకోరాదా అన్న అన్నదట మెల్లిగా ఆ మాటలు ఈవిడికి వినిపించినాయి అంటే తమ మీద లేకుండా తతిమ్మ వాళ్ళ మీద ప్రేమగా ఉంటామని వాళ్ళ ఉద్దేశం ఈ ఉద్దేశం ఒకళ్ళకే కాదు ముగ్గురికి అంతే ఆఖరికు పెద్దవాడింట్లో కూడా ఆ రోజున గింజలు పెట్టలేదు అడగటం దండగాని మూడోవాడిని అసలు అడగయలేదు ఇరుగు పొరుగు ఇళ్లలో ఎక్కడో బదులడిగి తెచ్చుకొని ఆ రోజు గడుపుకున్నాం మర్నాడు తెరిపి వచ్చింది ఎవరో మోకు వేసి పెట్టమనగా వసారాలో కూర్చుని నేస్తున్నాను జానకమ్మ రెండెడ్ల బండి కట్టుకుని వచ్చింది అప్పటికి మేము ఏర్లు పడి దాదాపు ఇరవై రోజులైంది ఆమె బండి దిగి లోనికి వచ్చి ఏర్లు పడ్డారట కదా బాబాయ్ అని అడిగింది అవునమ్మా ఎట్లా తెలిసింది నీకు అన్నా నేను మొన్న ఈ ఊరు నుంచి ఎవరో వస్తే అడగ్గా ఈ సంగతులన్నీ చెప్పాడు మరి మీ ఇద్దరి ఎవరి దగ్గర ఉంటున్నారు బాబాయ్ అని అడిగింది ఎవరి దగ్గర లేదు తల్లి మా అంతటా మేమే ఉంటున్నాం అని చెప్పాను ఈ పెద్దతనంలో మీ అంతటా మీరేమి ఉండగలరు బాబాయ్ మా ఇంటికి వచ్చేయండి అన్నది ఎందుకులే తల్లి ఒంట్లో సత్వ శాంతం ఉడిగిపోలేదు కొద్దో గొప్ప ఇంకా చాకరీ చేయగలను ఏమీ దిగులేదు అన్నాను అయితే మాత్రం కూతురింట్లో ఉండటం తప్ప బాబాయ్ నువ్వేమీ అనుకోవద్దు రమ్మని ఎంతో దూరం చెప్పింది నా కడుపును పుట్టిన కొడుకులు కూడా అంత మాత్రం మాటం లేదు కాదులే తల్లి నువ్వు చూపిన ఆదరణకు సంతోషం అని చెప్పి ఆమెను పంపేశాను నేను కాదంటే మాత్రం జానకమ్మ ఊరుకుంటుందా వాళ్లకు పండిన ధాన్యం వల్ల పంపుతూ మా యోగక్షేమాలు విచారిస్తూనే ఉంది ఆమె నాకు నిజమైన బిడ్డ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ మరో మంచి కథతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు